గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యాక్చువల్లీ ఈరోజు నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్గా పెసరట్టు టిఫిన్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు పెసరట్టు, బట్ నేను మా ఇంట్లో ఎలా చేస్తాను, నా స్టైల్లో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్లో ఈరోజు పెసరట్టు అన్నమాట. మీరు మీ ఇంట్లో పెసరట్టు ఎలా చేసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఆల్సో ఈ వ్లాగ్ని మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అని కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ ఐ విల్ బి నోయింగ్ ఫ్రమ్ విచ్ కంట్రీ యు ఆర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ పెసరట్టు అందరికీ తెలుసు, బట్ ఇది నచ్చిందంటే ఎవరు ఉండరు. సో ఇది ఒక మంచి రెసిపీ అన్నమాట, హెల్దీ రెసిపీ. ఎలా చేయాలో విల్ గో ఇన్ టు ద వీడియో. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నేను ఆల్రెడీ ఇది వాష్ చేసి పెట్టుకున్నాను, చూసారు కదా బాగానే నానిపోయాయి పెసర్లు. అయితే ఇక్కడ చూడండి, కొన్ని పెసర్లకి అయితే మొలకలు కూడా వచ్చాయి. సో మొలకెత్తిన పెసర్లకి ఇంకా ఎక్కువ హెల్దీ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి, మొలకెత్తిన పెసర్లతో మనం రెసిపీస్ చేసుకోవడం మంచిది. సో ఇప్పుడు మనం దీన్ని మిక్స్ చేసుకుందాము. సో చూసారు కదా మిక్స్ చేసేసుకున్నాము. ఇప్పుడు మనం దీంట్లో కావాల్సినంత సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఎక్కువ లూజ్ చేసుకోకండి, మళ్ళీ అట్టు రాదు, కొంచెం ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. అండ్ దెన్ దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, మనం వేసుకుంటాం కదా పెసరట్టు మీద, ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నాము, పచ్చిమిర్చి కూడా చిన్నగా కట్ చేసుకున్నాం, ఇది అల్లం ముక్కలు, అల్లం ముక్కలు కూడా చిన్నగా కట్ చేసుకోవాలి, అండ్ జీలకర్ర. సో ఇవన్నీ మనం మిక్స్ చేసుకొని అట్టు మీద వేసుకుంటాం కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇవన్నీ మిక్స్ చేసుకుని అట్టు మీద వేసుకుంటాము. అది ఎలా చేయాలో నేను చూపిస్తాను, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీకు తెలిసిందే కదా. సో స్టార్ట్ చేద్దాం. సో ఇండక్షన్ ఆన్ చేసుకుందాము. ఈ లోపు ఇది హీట్ అవుతుంది, మనము చపాతీకి లేదా దోశకి ఆన్ చేసుకోవాలి సెట్టింగ్లో. సో ఇండక్షన్ ప్యాన్ పెట్టేసుకుందాము, కొంచెం వేడి అవుతూ ఉంటుంది. సో ఈలోపు ఇవన్నీ మిక్స్ చేసేసుకున్నాను నేను, ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, ఇవన్నీ ముక్కలు ముక్కలు చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా చేసుకొని మనము అట్టుపైన వేసుకోవాలన్నమాట. సో ఇవే చాలా టేస్ట్ వస్తాయి పెసరట్టుకి. సో ఇది ఉన్న తర్వాత మనకి చట్నీ కూడా అవసరం లేదు, ఈ కాంబినేషన్లో పెసరట్టు తినేవచ్చు అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసుకున్నాము, చూడండి ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇది ఆయిల్ ప్లస్ వాటర్ మిక్స్ చేసామన్నమాట. సో ఇది దోశల పైనానికి రాస్తాం కదా, అలా చేయాలి. కొంచెం అట్టు అంటకుండా బాగా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు వేసేసుకుందాం పెసరట్టు, చిమ్ముతుంది బాగా. ఆయిల్ కూడా ఇలా కొద్ది కొద్దిగా వేసుకోవాలి, పక్కల్ని అంటకుండా. కొంచెం కాలాలి, బ్రౌన్ కలర్ అవి రావాలి. ఎక్కువ కాలక ముందే మనం ఇవి స్ప్రింకిల్ చేసుకోవాలి, అది కొంచెం అంటుకుంటుంది అన్నమాట. అట్టుకే అంటుకోవాలంటే మనం ఈ కండిషన్లో ఉన్నప్పుడే ఇవి జల్లేసుకోవాలి పైన. ఇవన్నీ హెల్దీ కాంబినేషన్స్ అన్నమాట, ఎంత ఎక్కువ తింటే అంత మంచిది. అల్లము, ఆనియన్, జీలకర్ర, చాలా మంచి కాంబినేషన్స్ ఇవి. పెసరట్ అంటే ఖచ్చితంగా ఇవి ఉండాల్సిందే.
లేకపోతే అసలు పెసరట్టే కాదు. యాక్చువల్లీ మా చిన్నప్పుడు మా తాతయ్య గారు పెసరట్టు ఇంకా ఉప్మా కాంబినేషన్స్ తీసుకొచ్చేవాళ్ళు. మేము చిన్నతనంలో ఉన్నప్పుడు సమ్మర్ హాలిడేస్కి వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ మేము లేవగానే మాకు టిఫిన్ పొట్లాలు ఉండేవన్నమాట. సో పెసరట్టు అప్పుడు నాకు చిన్నప్పుడు ఇష్టం ఉండేది కాదు, కానీ ఇంకా దాని వాల్యూ తెలిసింది ఇప్పుడు. సో ఇప్పుడు నాకు చాలా ఇష్టం అన్నమాట పెసరట్టు అంటే. చిన్నప్పుడు అస్సలు ముట్టుకునేదాన్ని కాదు పెసరట్టు అంటే, కానీ టైం చేంజెస్, మైండ్ ఆల్సో చేంజెస్. చాలా హెల్దీ రెసిపీ, ట్రై చేయండి మీరు. యూజువల్గా అందరూ చేసుకుంటారు, కానీ నేను ఎలా చేస్తానో చూపిస్తున్నాను మీకు, జస్ట్ మీతో షేర్ చేసుకోవడానికి. పెసరట్లు వేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. నేను ఎక్కువ వెయ్యను కదా, మా మమ్మీ వేసి పెడితే తినేదాన్ని. ఇప్పుడు నేను ట్రై చేస్తున్నాను ఏదో అలా. సో ఇది అయిపోయింది, మనం దీన్ని ఇలా. సో ఇప్పుడు ఇంకోటి వేసేసుకుందాము. ఈ వాటర్ కొంచెం ఆయిల్ మిక్సీలో పామితే కొంచెం బాగా వస్తుంది అన్నమాట అంటుకోకుండా. బయట అయితే బాగా వేస్తారు దోశ పాయింట్లో, చీపురితే ఇలా పామేస్తారు. బయట ఫుడ్ ఎక్కువ తినకూడదు, ఎంతైనా మనం ఇంట్లో చేసుకుని తినాలి. పైనుంచి కొంచెం ఇలా ఆయిల్ వేసేసుకోవాలి. కొంచెం సేపు అలా కాలనివ్వాలన్నమాట. కొంచెం అట్టు కాలింది, ఇప్పుడు ఈ మిక్స్ వేసేసుకుందాము. ఇలా పై పైన వేసుకుంటే కొంచెం అవి అట్టుకి అంటుకుని ఉంటాయి. ఈ కాంబినేషన్ చాలా హెల్దీ అన్నమాట. సో ఇది ఎక్కువ తినడం మంచిది. పెసరపప్పు, ఇంకా అల్లము, జీలకర్ర, ఆనియన్స్ ఇవన్నీ చాలా మంచిది. యూజువల్గా అందరు చేస్తారు, కానీ నా స్టైల్లో నేను ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తున్నాను అన్నమాట. సో ఎంత కష్టమైనా ఇంట్లో చేసుకుని తినడమే మంచిది. మ్యాక్సిమం బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. బయట ఎలా చేస్తారో మనకు తెలీదు. సో సో ఈ విధంగా మనం అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సో మీ వాల్యుబుల్ కామెంట్స్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటాయి. ఇది చిన్న వ్లాగ్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుందామని నేను ఈరోజు చేశాను. మీరు కూడా ఇంట్లోనే ఉండి అన్నీ హెల్తీగా ట్రై చేసుకోండి, బయట ఫుడ్ అవాయిడ్ చేయండి. సో నేను కూడా బ్రేక్ఫాస్ట్ టైం అయింది, నేను తినేస్తాను.
ఇంకా మోర్ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.